కొత్త సీసన్లో పాత మద్యం అవును ఢిల్లీ ప్రభుత్వ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ కి చెందిన గత ఏడాది లెక్కలు చూస్తే ఈ ప్రకటన సరిగ్గా సరిపోతుంది గత సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్స్చేంజ్ పాలసీ ఢిల్లీ ఎన్సీఆర్లోని మద్యం మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది అంతేకాకుండా దానిపై చాలా రాజకీయ ప్రకంపనలు కూడా రేగాయి ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి పాత మద్యం విధానాన్ని అమలు చేసింది ఇప్పుడు దీని కారణంగా ఆదాయాలు అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించబడింది ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి రెండు వేల మధ్య కోట్లకు పైగా మద్యం విక్రయించింది పాత ఎక్సేంజ్ పాలసీ ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలు కాంట్రాక్ట్ల విక్రయాల్లోనూ ఇదే సరికొత్త రికార్డు ఢిల్లీ ప్రభుత్వం కేవలం మద్యం విక్రయాల్లో రికార్డు సృష్టించలేదు దాని నుంచి భారీగా ఆదాయం కూడా వచ్చింది మద్యం విక్రయాల ద్వారా ఢిల్లీ ప్రభుత్వం ఏడాదిలో ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఆర్జించింది దీనిపై ప్రభుత్వ విలువ ఆధారిత పన్ను వసూలు కూడా రెండు వేల కొత్త మద్యం పాలసీ అమల్లో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వ ఆదాయం ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు కొత్త విధానంలో మద్యం రిటైల్ అమ్మకానికి ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలకు లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించింది అయితే తరువాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫార్సును మేరకు సిబిఐ అక్రమాలపై విచారణ జరిపింది ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎక్సైంజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా కూడా అరెస్టు చేశారు కొత్త ఎక్సైంజ్ పాలసీపై దుమారం రేగడంతో ఢిల్లీ ప్రభుత్వం పాత విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది ఆ తర్వాత మద్యం దుకాణాలు కాంట్రాక్టుల నిర్వహణ బాధ్యతను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఫోర్ పిఎస్యులకు అప్పగించారు ఇప్పుడు ఢిల్లీలో ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఢిల్లీ కన్స్యూమర్ కోఆపరేటివ్ హోల్సేల్ స్టోర్ ఢిల్లీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ నగరంలో ఆరు వందల మద్యం దుకాణాలను నడుపుతున్నాయి